నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు భువనగిరి పార్లమెంటు పై రేవంత్ సమీక్ష, రాజగోపాల్ రెడ్డి నివాసంలో సమీక్ష చేయనున్న సీఎం. మరోసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారం, నేడు తణుకు నిడదవోలులో బహిరంగ సభలు. పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ అధికారికంగా ప్రకటించిన పవన్ కళ్యాణ్. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సుధాకర్ చెప్పండి, మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పియర్లు కుంగినట్టయితే తెలుస్తోంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? థాంక్యూ ప్రియా. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గుండెకాయగా చెప్పుకునే మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గుండెకాయగా చెప్పుకునే మేడిగడ్డ బ్యారేజ్ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్లు గత సంవత్సరం అక్టోబర్ 21వ తారీఖు నాడు కుంగిపోయినాయని చెప్పి తెలుసు మనకు అందరికీ. దాంతోపాటు 7వ క్లాస్ సంబంధించి 19, 20, 21 పిల్లర్లు మరింత కుంగిపోవడం జరిగింది. గత 2 రోజుల నుంచి చూస్తే పిల్లలు దరిదాపు 1.5 ఫీట్ పై మేర కుంగిపోవడంతో పాటు ఒక పిల్లలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న పిల్లలు కూడా చాలా వరకు డ్యామేజ్ అవుతున్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. దీని ప్రకారంగా చూస్తే పిల్లర్లు మరమ్మతుల కోసం అధికారులు కూడా నిర్వహిస్తున్నారు తప్ప తవ్వకాలలో బొగ్గు వస్తుందని చెప్పి గుర్తించడం జరిగింది. దీంతో పాటు 3 పిల్లర్లు కూడా మొత్తం కుంగిపోయినాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు కాపర్ డ్యామ్ కట్టినా కూడా ఉదానే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తాజాగా 5.5 అడుగుల లోతు వరకు 7వ నంబర్ బ్లాక్ సంబంధించిన 19, 20, 21 పిల్లర్లు వాటి కింద ఉండే ఏవన్ కుంగిపోవడంతో పాటు ఎవరైనా అనే ఒక పిల్లర్కి సంబంధించి బేస్ ఉంటుంది, బేస్ మొత్తం కుంగిపోయింది. దీంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 9 రోజుల నుంచి కూడా ఈ యొక్క దీనికి సంబంధించి మెడిగడ్డ బ్యారేజ్ కి సంబంధించిన అధికారులు కూడా మొత్తం ఇటు ఢిల్లీ స్థాయి నుంచి కూడా మొత్తం హైదరాబాద్ మొత్తం అందరూ వచ్చి పిల్లర్ల పైన ప్రతి ఒక్కరు వారి యొక్క సర్వేలు కానీ ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఏం చేయాలి, అసలు దానికి ఎలాంటి మరమ్మతులు చేస్తూ ఉంటుంది, లేదా మొత్తం డ్యామ్ మొత్తం డిస్మెంటల్ చేయాలనే ఒక ఉద్దేశం
ఎట్లా చేయాలని దానిపైన కూడా పలువురు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. గత కొద్ది రోజుల నుంచి వస్తే ఏదైతే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి దీన్ని మొత్తం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన సమాచారం సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి మరికొద్ది రోజుల్లో ఈ యొక్క విచారణ కూడా చేపడతాం. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఒక నిర్ణయానికి వస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో పాటు ఈ యొక్క పిల్లర్లపై ఉన్న ప్రభావం కూడా పక్క పిల్లర్లకు కూడా పదంతో పడుతుంది. పక్క పిల్లర్లు కూడా కొన్ని పిల్లర్స్ కూడా ఇప్పటివరకు మొత్తం క్రాక్ కూడా రావడం జరిగింది. దీనికి ఎలాంటి మరమ్మతులు చేయాలి లేదా కాపర్ డ్యామ్ సుమారు 400 నుంచి 500 మీటర్ల వరకు కాపర్ డ్యామ్ కట్టవలసిన పరిస్థితి ఉంటుంది అన్నారు. కానీ కాపర్ డ్యామ్ కట్టినా కూడా ఉంటుందా ఉండదా అనే ఒక నిర్దేశానికి రావాల్సిన పరిస్థితి ఉంది. ఇదే కాకుండా చూస్తే గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క పిల్లర్లు ఏదైతే ఉందో మెడియల్ ప్రారంభించినప్పటి నుంచి చూస్తే అది ఒక 15 నుంచి 25 మీటర్ల క్యూబిక్ మీటర్ల లోతు 9 పిల్లర్ నిర్మించవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఎల్ఎన్టీకి సంబంధించిన అధికారులు ఉన్నారో ఇట్లాంటి డ్యామ్ నిర్మాణంలో అధికారులు కానీ ఇంజనీర్లు కానీ 5 నుంచి 6 క్యూబిక్ మీటర్లు తీయడం జరిగింది. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ లోతు తీస్తే దీనికి సంబంధించి చుట్టుపక్కల ఎందుకంటే ఇది గోదావరి పరిహార ప్రాంతంలో ఎప్పుడైనా కూడా వాటర్ ఎక్కువ ఫ్లోయింగ్ ఉండడంతో పాటు ఇసుక కదులుతామని అంటారు. కానీ ఇసుక కదలమే కాకుండా అక్కడ ఉన్న దాని కింద భూనేల మొత్తం భూస్థాయిలు కూడా కరెక్ట్ ఉండదు. ఎందుకంటే రాగడి మట్టితో కూడుకున్న భూమి ఉంటుంది. రాగడి మట్టి అంటే నల్లమట్టి మొత్తం ఎక్కడెక్కడ కూడా కుంగిపోవడం జరుగుతుంది. ఇదే కాకుండా చూస్తే కొద్ది లోతు ఎక్కువ లోతు తీస్తే మొత్తం నల్ల బొగ్గు గనులు రావడం జరుగుతుంది. ఎందుకంటే భూపాలపల్లి ఏరియా మొత్తం బొగ్గు గనులకు సంబంధించిన ఏరియా. చుట్టుపక్కల గోదావరి పరిహార ప్రాంతంలో కూడా సుమారు 10 నుంచి 15 మీటర్ల లోతు గొయ్యిగాక తీస్తే మొత్తం బొగ్గు వెళ్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి వస్తుందన్న ఉద్దేశంగానే 5 నుంచి 6 క్యూబిక్ మీటర్ల వరకు తీసి పిల్లర్ నిర్మించడం జరిగింది. దీంతో పాటు ఈ యొక్క డ్యామ్ కు మొత్తం పూర్తి స్థాయి ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి అధికారులు కూడా నిర్ణయించండి దిశానిర్దేశం కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది గత కొద్ది రోజులను చూస్తే ఈ యొక్క డ్యామ్ పరిస్థితి చాలా అద్మానంగా మారిపోతుంది. రోజు రోజుకు మరిన్ని పిల్లర్లు కూడా కుంగే అవకాశం కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధాకర్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్వతీపురం జిల్లా పాలకొండ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణను ఎంపిక చేస్తూ ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఎస్టీ రిజర్వ్డ్ స్థానమైన పాలకొండ నుంచి బరిలో దిగేందుకు ఆశావాహులు ఎందరో పోటీ పడినప్పటికీ పలుసార్లు సర్వే చేసి ఎక్కువ మంది మద్దతు లభించిన జయకృష్ణ పేరును ఖరారు చేశారు. దీనితో జనసేన పోటీ చేసే మొత్తం 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లయింది. ఇక పాలకొండ అసెంబ్లీ స్థానానికి సంబంధించిన అభ్యర్థి ఎంపికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెద్ద కసరత్తే చేశారు. అభ్యర్థిగా ఎవరు ఉండాలనే అంశంపై అభిప్రాయ సేకరణ చేస్తూ పార్టీ నాయకులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. అంతేకాదు, పలుమార్లు సర్వేలు చేపట్టారు. ఈ క్రమంలో సర్వేలన్నీ పాజిటివ్ టాక్ రావడంతో నిమ్మక జయకృష్ణను అభ్యర్థిగా ఖరారు చేశారు. తెలుగుదేశం పార్టీలో టికెట్ దక్కని నాయకులంతా దాని మిత్రపక్షం జనసేనలో చేరి టికెట్లు దక్కించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కకపోవడం వల్ల మండలి బుద్ధప్రసాద్, నిమ్మక జయకృష్ణ కొద్ది రోజుల క్రితమే టీడీపీకి రాజీనామా చేశారు. మరుక్షణమే వారిద్దరూ పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి టికెట్లను ఖరారు చేసుకున్నారు. మండలి బుద్ధప్రసాద్ కు ఇదివరకే అవనిగడ్డను కేటాయించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు తాజాగా నిమ్మక జయకృష్ణకు టికెట్ లభించింది. తాను కోరుకున్న విధంగానే పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ అసెంబ్లీ బరిలో జనసేన తరపున పోటీ చేస్తున్నారు నిమ్మక. తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో భాగంగా పాలకొండ అసెంబ్లీ టికెట్ జనసేనకు కేటాయించారు. అయితే పాలకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించే ఆశావాహుల సంఖ్య విపరీతంగా ఉంది. దీంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అభ్యర్థి ఎంపిక పెద్ద సవాల్గా మారింది. ఈ క్రమంలో అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ పవన్ కళ్యాణ్ తీవ్ర కసరత్తు చేశారు. టీడీపీ నుంచి టికెట్ ఆశించి నిమ్మక జయకృష్ణ భంగపడ్డారు. దీంతో టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఇటీవలే జనసేన పార్టీలోకి చేరారు. ఈ క్రమంలో పాలకొండ నియోజకవర్గం జనసేన టికెట్ నిమ్మక జయకృష్ణకు జనసేన పార్టీ అధిష్టానం కేటాయించారు. ఇక పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం. పాలకొండ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా నిమ్మక పోటీ చేసి ఓడిపోయారు. ఈ 2 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలిచారు. వైసీపీ అభ్యర్థి విశ్వరరాయి కళావతి చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు కూడా పాలకొండ నుంచి వైసీపీ అభ్యర్థిగా కళావతి పోటీ చేస్తున్నారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు నిమ్మక జయకృష్ణ. ఏపీలో ఎన్నికలకు ముహూర్తం ముంచుకొస్తోంది. మే 13 ఎన్నికల కురుక్షేత్రం జరగనుంది. పోలింగ్ కు టైం దగ్గర పడుతూ ఉండడంతో అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు, రేపు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. పలు చోట్ల రోడ్ షోలు కూడా నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరిగే రోడ్ షోలో పవన్, చంద్రబాబు ఇద్దరూ పాల్గొంటారు. అక్కడ నుండి రోడ్ మార్గాన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు నిడదవోలు గణపతి సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక్కడ బీజేపీ అధ్యక్షురాలు రాజమహేంద్రవరం లోక్సభ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వర్ ఇంట్లో పాల్గొంటారు. రాత్రి చంద్రబాబు నిడదవోలు తిరుమల సాయి కళ్యాణ మండపంలో, పవన్ రాజమహేంద్రవరంలోని షెల్టాన్ హోటల్లో బస చేస్తారు. ఇక చంద్రబాబు గురువారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా నేతలతో సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం హెలికాప్టర్లో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంబాజీపేట చేరుకుంటారు. ఈదుల్ ఫితర్ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు అంబాజీపేట సెంటర్లో పవన్తో కలిసి రోడ్ షో నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అమలాపురం క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రికి అమలాపురం కిమ్స్ మెడికల్ కాలేజ్లో బాబు బస చేస్తారు.
ఇప్పటి వరకు ఎవరికి వారుగా ప్రచారం నిర్వహించిన కూటమి నేతలు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో వ్యూహం మార్చారు. ఈరోజు తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి సభల్లో పాల్గొంటారు. రేపు పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఉమ్మడిగా ప్రచారం చేస్తారు. ఈ నెల 14వ తేదీన పవన్ కళ్యాణ్ తెనాలిలో పర్యటించనున్నారు. ఇప్పటి వరకు విడివిడిగా ప్రచారం చేసిన ఇద్దరు అగ్రనేతలు ఇప్పుడు ఉమ్మడిగా ప్రచార పర్వంలోకి దిగడంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ వేడెక్కుతోంది. అంతేకాకుండా చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారంతో రెండు పార్టీల శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపించనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత గత నెల 17న చిలకలూరిపేటలో తొలి బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు మూడు పార్టీల అగ్రనేతలు, ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొనలేదు. చంద్రబాబు ప్రజాగళం పేరుతో 25 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టేశారు. అటు వారాహి విజయయాత్రతో పవన్ ఎన్నికల ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నేడు, రేపు జరిగే మూడో విడత ప్రజాగళంలో చంద్రబాబు, పవన్ కలిసి పాల్గొననున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ఎస్ఐబి ఆఫీస్లో ఆధారాలు ధ్వంసం కేసులో తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీజీపీ రాధాకిషన్ రావును ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్నారు. ప్రభాకర్ రావు అమెరికాలో ఉండగా ప్రణీత్ రావును ఇప్పటికే దర్యాప్తు బృందం విచారించింది. ఇక రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇవాల్టితో ఆయన కస్టడీ ముగియనుండడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు. రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే ఉషా చెప్పండి, రాధాకిషన్ రావును 7 రోజులు కస్టడీకి తీసుకోవడం జరిగింది, చాలా విషయాలు అయితే తెలిసినట్టు అర్థమవుతుంది, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీ ముగిసింది. కాసేపటి క్రితమే రాధాకిషన్ రావుని బంజారెడ్డి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ హాస్పిటల్ కి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, అలాగే తాజాగా రాధాకిషన్ రావు. ఏదైతే ఏవన్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా అందుబాటులో లేరు కాబట్టి వీరందరి దగ్గర నుంచి కీలక సమాచారాన్ని అయితే సేకరించారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే విచారణలో రాధాకిషన్ రావు అనేక అంశాలను అయితే ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఎవరెవరిని ఏ ఆదేశాలు ఇచ్చారు అన్న కోణంలో ఇతన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఇది మొత్తం కూడా ఎవరెవరు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారు అన్నది పూసకొచ్చినట్టుగా అధికారులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. టాస్క్ ఫోర్స్ లో చేసిన అవకతవకలను పై కూడా పూర్తి స్థాయిలో అయితే ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్, ఈ 7 రోజుల ఇన్వెస్టిగేషన్ ఏదైతే రాధాకిషన్ రావుని చేశారో ఇది మొత్తం కూడా న్యాయనిపుణ సమక్షంలోనే చేశారు. దాదాపు 200 ప్రశ్నలు పై చిలుపు ఇతన్ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. మొత్తం టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో కీలక మలుపు తిరగబోతోంది. ఏదైతే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పోలీస్ ఉన్నతాధికారులు చుట్టే తిరిగినటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ కాస్త నెక్స్ట్ ఏదైతే రాధాకిషన్ రావుని ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం ఇది రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏదైతే చీఫ్, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో అప్పటి స్పెషల్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో కీలక పాత్రధారి, కుట్రధారి అతనిగానే వ్యవహరించి మొత్తం కూడా సూత్రధారులు సంబంధించి మొత్తం కూడా అతనే చేశారు. అధికారుల ఆదేశాలు, ఏదైతే రాజకీయ నేతలు ఎవరైతే ఉన్నారో సుప్రీం ఆదేశాల మేరకే వారి దంతా చేశామన్న కోణంలోనే ఇప్పటి వరకు నలుగురిని ఇన్వెస్టిగేషన్ చేసిన నలుగురిని కూడా
ఈ విచారణలో వారు చెప్పిన పేర్లు అయితే ఇవే. ఈ రాధాకిషన్ రావు ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న అనంతరం రాధాకిషన్ రావు కూడా కేవలం పలువురు రాజకీయ ప్రముఖుల పేర్లు, అలాగే డివైజ్ లకు సంబంధించి కావచ్చు, అలాగే మునుగోడు ఎన్నికలు, అలాగే అదే ఉప ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అవి, అలాగే గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఈ రెండిట్లో కూడా టాస్క్ ఫోర్స్ వాహనాల్లోనే నగదు లావాదేవీలు మొత్తం కూడా ప్రతిపక్ష నాయకులకి ఎక్కడ చేరకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసి అధికార పక్షానికి లబ్ధి చేకూరేలాగా చేశామనుకోవడంలోనే అతను కూడా ఈ మొత్తం సమాచారాన్ని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నగదు మొత్తం కూడా ఎటు తరలించారు, ఎక్కడికి వెళ్ళింది, ఎలక్షన్ కమిషన్ కి వెళ్లకుండా ఈ నగదు మొత్తాన్ని కూడా ఎక్కడ హవాలా రూపంలో దీన్ని రూపాంతరం చెందించారు అనుకోవడంలోనే ప్రశ్నలు సంధించినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా రాధాకిషన్ రావు ఇచ్చినట్టు ఏదైతే మొదటి రోజు రెండవ రోజు రాధాకిషన్ రావు అధికారులకు ఏదైతే దర్యాప్తునకు సహకరించలేదు, మిగతా 5 రోజులు ఏదైతే ఉన్నాయో 5 రోజులు పూర్తి స్థాయిలో అధికారులు అడిగినటువంటి ప్రతి ప్రశ్నలకు కూడా ప్రశ్నలకు కూడా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రెండవ రోజు ఏదైతే స్వల్ప అస్వస్థత గురై బీపీ ఎక్కువడంతో కొద్దిగా డాక్టర్ల ట్రీట్మెంట్ అనంతరం అతను పూర్తి స్థాయిలో అయితే సహకరించినట్టుగా తెలుస్తుంది. చూడాలి ఈ కేసుకి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఎంతమంది అరెస్టు జరగబోయే అవకాశం ఉంది. రాజకీయ ప్రముఖులు ఇప్పటి వరకు టచ్ అయినటువంటి దర్యాప్తు బృందం నేటితో రాజకీయ నాయకులను కూడా టచ్ చేసే అవకాశం లేకపోలేదు. ప్రియ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుషా. ఫోన్ ట్యాపింగ్ ఈ పేరు వింటేనే ఒళ్ళు జలతరిస్తోంది. మన ఫోన్ నుంచి మనం వేరొక వ్యక్తితో మాట్లాడిన మాటలు బహిర్గతమైతే అమ్మో వినడానికే భయమేస్తోంది. రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేకెత్తిస్తోంది. ఈ ట్యాపింగ్ చర్య ముఖ్య ఖమ్మం జిల్లా పైన పగడ విప్పింది. అవును, ఇది నిజం. బీఆర్ఎస్ జిల్లా నేతలను తమ అదుపాజ్ఞలో ఉంచుకునేందుకు నాటి ప్రజాప్రతినిధులు సైతం ఈ అస్త్రాన్ని వినియోగించారంటే ఆశ్చర్యం కలగక మానదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గుబులు రేపుతున్న అంశం ఫోన్ ట్యాపింగ్. అధికార ప్రతిపక్షాల నడుమ భగ్గుమంటున్న సమస్య ఇది. అయితే తాజాగా దీని మూలాలు ఖమ్మం జిల్లాలోనూ బయటపడుతున్నాయి. జిల్లాకు చెందిన నాటి నేత ఒక మాజీ పోలీస్ బాస్ ని అడ్డం పెట్టుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ బాగోతానికి తెరలేపినట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఒక వార్ రూమ్ ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి తమకు కావాల్సిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసేందుకు పథకం రచన చేశారని ప్రచారం జరుగుతుంది. సదరు మాజీ పోలీస్ అధికారి ఆ అధికారి సాంకేతిక అండదండలతో ఇష్టారీతిన ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. జిల్లాలోని కీలక నేతలుగా వ్యవహరిస్తూ అమాత్యునికి కొరకరాని కొయ్యలా మారిన ప్రత్యర్థుల ఫోన్లతో పాటు సొంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు లీక్ అవుతున్నాయి. ఈ నేతల ప్రతి కదలికలను ఒడిసిపట్టేందుకు ఈ అస్త్రాన్ని ఆయన బేషుగ్గా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎన్నికలకు ముందు ప్లేట్ ఫిరాయిస్తారన్న అనుమానం ఉన్న నాయకులపైన కూడా ట్యాపింగ్ వల విసిరి వారిని బెదిరించి మరీ పార్టీ వీడకుండా అడ్డు తగిలినట్లు ప్రచారం జరుగుతుంది. మాజీ పోలీస్ అధికారితో పాటు ఒకరిద్దరు ఏసీపీలు, సీఐలు ఉన్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ లో మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అనేక మంది బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసి వారిని మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అనేక మంది రియలక్టర్లు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఫోన్ ట్యాపింగ్లను అడ్డు పెట్టుకుని అగ్రనేతలందరినీ మానసికంగా, శారీరకంగా వేధించాలనే కుట్రకోణం దాగి ఉన్నట్లు సమాచారం. మాజీ పోలీస్ అధికారిని విచారిస్తే మరిన్ని వివరాలు బట్టబయలవుతాయని కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కోణం బయటపడుతుంది. ఈ వ్యవహారంలో పోలీసులు లోతైన విచారం చేస్తున్నా కొద్ది నమ్మలేని నిజాలు బయటపడుతున్నాయి. విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి విషయాలు బయటపెడతారో చూడాలి. పార్లమెంట్ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం నివురుగప్పిన నిప్పులా మారింది. 2022 బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి రాష్ట్రంలోని మేదినీపూర్ జిల్లా భూపతినగర్లో నిందితులను ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే వారిపై ఎన్ఐఏ బృందం దాడి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం చట్టబద్ధత కంటే రాజకీయంగా ఉండడంతో ఈ చర్య బెంగాల్ రాజకీయాల్లో ఎన్నికల అంశంగా మారింది.
ఎన్ఐఏ దాడి అంశాన్ని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ అధికారులపై ఆ రాష్ట్ర పోలీసులు వేధింపులు, అతిక్రమణలపై కేసు నమోదు చేశారు. ఈ పంచాయతీ కాస్త రాజకీయ ఉద్రిక్తతల మధ్య రాష్ట్రం, కేంద్రం మధ్య వివాదంగా మారింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ల మధ్య హోరాహోరి పోరు పెరుగుతోంది. అంతకుముందు ఒక పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తుండగా పుర్బా మెదినీపూర్ జిల్లాలోని భూపతి నగర్ వద్ద ఎన్ఐఏ బృందంపై గుంపు దాడి జరిగింది. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ ఆదేశాల మేరకే జరిగిందని బీజేపీ పేర్కొంది. రాజకీయ పరిమితి కోసం కేంద్రం ఫెడరల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. టీఎంసీ నేత తివారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ సమర్థించారు. ఏ పౌరుడైనా ఎన్ఐఏ అధికారిని ఏ సమయంలోనైనా కలుసుకోవచ్చన్నారు. ఉగ్రవాద కార్యకలాపాల గురించి సమాచారాన్ని పంచుకోవచ్చన్నారు. టీఎంసీ నాయకులు ఎన్ఐఏ అధికారులను కలవాలనుకుంటే తాను అపాయింట్మెంట్ ఏర్పాటు చేయగలనన్నారు. టీఎంసీని ఓడించేందుకు బీజేపీకి ఎన్ఐఏ సాయం అవసరం లేదన్నారు. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.